బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తూ ఉండగా, రాష్ట్రంలో దాదాపు దశాబ్ద కాలంగా అంధకారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారం చేపట్టాలని వెల్లురుతుంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి జాతీయ కాంగ్రెస్ నాయకులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ అధికార బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న తెలంగాణకు రాహుల్, ప్రియాంక రానున్నారు. ఒకే రోజు 7 చోట్ల రాహుల్, ప్రియాంక సురుగాలి పర్యటన చేయనున్నారు. పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్, రూరల్, జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్ లో ప్రచారం నిర్వహించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇలా 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ తో భావిస్తూ ఉండగా, రాష్ట్రంలో దాదాపు దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారం చేపట్టాలని ఉబ్బుల్లుడుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి జాతీయ కాంగ్రెస్ నాయకులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ అధికార బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ రానున్నారు. ఒకే రోజు 7 చోట్ల రాహుల్, ప్రియాంక సుడిగాలి పర్యటన చేయనున్నారు. పాలకుర్తి, హుస్నాబాద్, నిజామాబాద్, రూరల్, జుక్కల్, మెదక్, తాండూరు, ఖైరతాబాద్ లో ప్రచారం నిర్వహించనున్నారు.